గీతామృత రసాస్వాదానికై ఇక్కడ సమావేశమై ఉన్నాం ఈ శ్రీమద్భగవద్గీత యొక్క ఉపదేశాన్ని ఆ గీతామృతాన్ని ఆస్వాదించే ముందు ఈ గీతామృతం మనకై ఉద్దేశించిందే అనే విషయాన్ని మనం చాలా స్థిరంగా నిశ్చయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనికై ఛాందోగ్యోపనిషత్తులో ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒకసారి బ్రహ్మగారు ఒక పెద్ద సభ చేశారు ఆ సభలో సభ్యులుగా ఉండేందుకు శ్రోతలుగా ఉండేందుకు మూడు రకాల శ్రోతలను పిలిచారు దేవలోకం నుంచి దేవతలను రమ్మన్నారు పాతాళం నుంచి రాక్షసులను రమ్మన్నారు మనుష్యలోకం నుంచి మనుష్యులను కూడా కొంతమందిని పిలిచారు వీరందరూ సమావేశమై ఉన్నారు చాలా పెద్ద సభ మన నాదనిరాజన వేదిక లాంటి పెద్ద సభ చాలామంది కూర్చున్నారు ప్రజాపతి గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు వారు వచ్చారు వచ్చి కూర్చున్న తర్వాత కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అయ్యా మీరు మమ్మల్ని పిలిచిన కారణం ఏమిటి అని అందరూ అడిగారు మాకేమన్నా ఉపదేశం చేయండి అని కూడా ప్రార్థించారు ప్రజాపతి గారు చాలా పెద్ద విషయం చెప్తారని అందరూ ఎదురు చూశారు ఆయన ద ద అని మూడు అక్షరాలు ఉచ్చరించాడు ఏదో ప్రజాపతి గారు మంగళాచరణం చేసుకుంటున్నారు గురుబ్రహ్మ అనే వదులు ఈ మాట అనుకుంటున్నారని అనుకున్నారు ప్రజాపతి గారు లేచి వెళ్ళిపోయారు ఉపదేశం ఇంతవరకే ద ద ద బ్రహ్మగారు లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సభ లేదు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవలసి వచ్చింది ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఈరోజు బ్రహ్మగారు మనకేం ఉపదేశం చేశారు అని ఆలోచించడం ప్రారంభించారు అందులో దేవతలందరూ కూర్చున్నారు కూర్చుని మనకి ఏమి ఉపదేశం చేసి ఉండొచ్చు బ్రహ్మగారు అని విచారించుకోవటం ప్రారంభించారు వారికి తోచింది బ్రహ్మగారు మన మనస్సుల్లోకి వెళ్ళగలిగిన వారు ఆయన చాలా ఉన్నతమైనటువంటి దేవుడు మన మనస్సుల్లో ఏముందో తెలుసు మనం ఏ రకమైన వాళ్ళమని ఆయనకి తెలుసు అందువల్ల మనకి కావలసిన ఉపదేశం చేశారు ఏంటి మనకి కావాల్సిన ఉపదేశం అనంటే దేవతలు అంటే చాలా పుణ్యం చేసుకుంటే వచ్చేటువంటి జన్మ కలిగిన వాళ్ళు ఆ పుణ్యం వలన ఆ జన్మలో ఉండేటువంటి సౌకర్యాల వలన మహిమల వలన మనకు కొంచెం అహంకారం వస్తుంది కాబట్టి అహంకారం కూడదు అని ఉపదేశం చేశారు ఆ ఉపదేశానికి పేరు దామ్యత దామ్యత అంటే కాస్త ఇంద్రియ నిగ్రహంతో ఉండండి అహంకారాదుల జోలికి పోకపోకండి అని అర్థం అందువల్ల మనల్ని ఉద్దేశించి దామ్యత అని ఉపదేశం చేశారు అని దేవతలందరూ తీర్మానం చేసుకున్నారు మరి మిగతా రెండు దాలు ఏం చేద్దాం దా దా దాని మూడు దాలు ఉన్నాయి కదా అని మళ్ళీ చర్చకు వచ్చింది వస్తే వారందరు అనుకున్నారు ఒకదా మనకి రెండోదా మనుష్యులకి మూడోదా రాక్షసులకి అని తీర్మానం చేసుకున్నారు సరే దేవతల చర్చాగోష్ఠి పూర్తయిపోయింది రాక్షసులు చర్చాగోష్ఠి పెట్టుకున్నారు వారు కూడా ఇలాగే ఆలోచించి బ్రహ్మగారు ఏం ఉపదేశం చేసి ఉంటారు మనకి అని ఆలోచించి ఆలోచించి విచారించి కష్టపడి ఏం తీర్మానం చేశారంటే మనలో దయ తక్కువ రాక్షసులకి దయ చాలా తక్కువ కొంచెం క్రూరంగా ఉంటారు ఏమాత్రం వచ్చినా సరే కోపం వచ్చినా సరే ఎదుటి వాళ్ళ మీద పడిపోతూ ఉంటారు యుద్ధాల్లో కూడా కొంచెం క్రూరంగా వ్యవహరిస్తారు అందువలన మనకి దయతో ఉండమని ఉపదేశం చేశారు అని వాళ్ళు తీర్మానం చేశారు దయధ్వం అని వారు అర్థం చేసుకున్నారు మరి మిగతా రెండు దాల మాటలు ఏంటంటే అది దేవతలకి మనుషులకి మనది కాదు అని వాళ్ళు కూడా తీర్మానం చేశారు సరే మిగిలింది మనం మనం కూడా కూర్చున్నాం కూర్చుని మనం కూడా విచారణ చేసుకున్నాం చేసుకుంటే మనకేం ఉపదేశం చేసి అంటే మానవులలో కొద్దిగా పిసినారితనం ఎక్కువ అని అభిప్రాయం ఉంది పిసినారితనం ఎక్కువ అనటానికి నిదర్శనం ఏంటంటే వేదంలో ఒకచోట తపస్సు అంటే ఏమిటి అని ఓ పెద్ద లిస్ట్ ఇచ్చిన సందర్భం ఉంది దాంట్లో ఒక తీర్మానం సిద్ధాంతమైన వాక్యం ఏంటంటే ఏ తత్ఖలువ తప ఇత యస్వందదాతీతి తపస్సు అంటే ఏమిటయ్యా అంటే దానం చేయటం దానం తపః ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి దానాన్ని తపస్సుగా చెప్పారు ఎందుకు అనంటే మానవులుట తపస్సుని అంటే శరీరాన్ని ఎంత కష్టపెట్టుకోవడానికైనా ఇష్టపడతారట కానీ దానం చేయడానికి మాత్రం ఇష్టపడతా చేతిలో రూపాయలు పెట్టుకున్నారు దొంగ వచ్చి నువ్వు ఇస్తావా నేను కొట్టనా అంటే ఓ దెబ్బ కొట్టు తినేసి పారిపోతానంటాడు తప్ప ఈ డబ్బులు మాత్రం అక్కడ పారేసిపోడు డబ్బుల మీద అంత ధ్యాస ఉంటుంది మానవులకి కాబట్టి మానవులకు ఉండేటువంటి పిసినార్తనాన్ని డబ్బు మీద ఉండేటువంటి కాంక్షని దృష్టిలో పెట్టుకుని దత్త అంటే దానం చేయండి అని ఉపదేశం చేశాడు అని మానవులందరూ అర్థం చేసుకున్నారు మరి మిగతా రెండు దాల మాట ఏంటి అని అంటే అది దేవతలకి రాక్షసులకి మనకేం సంబంధం లేదు ఒక దా చాలు మనకి అని మానవుల్లో కొంతమంది తీర్మానం చేసుకున్నారు అయితే కొంతమంది మహర్షులు వాళ్ళు సమావేశమయ్యారు ప్రజాపతి గారంతటి వాడు దా 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 అని మూడు దాలు చెప్తే మనం ఒక దాకి అర్థం చెప్పుకుంటే ఎట్లాగా మూడు దాలకే అర్థం చెప్పాలి కదా ఆయన ఒక దానే చెప్పదలుచుకుంటే ఒక్కదానే చెప్పదలుచుకుంటే దేవతల్ని విడిగా పిలిచి దానేవాడు మనుష్యుల్ని పిలిచి విడిగా దాని ఉండేవాడు అలాగే రాక్షసుల్ని పిలిచి దాని ఉండేవాడు లేదా ముగ్గురిని పిలిచినా కాస్త సభా సౌకర్యం కోసం ఒకేసారి దానాలి మరి దా దా దాని మూడు సార్లు ఎందుకన్నాడు అంటే అందులో ఏదో అభిప్రాయం ఉంది ఏమిటి అభిప్రాయం ఇది ఒక్క దేవతలకో ఒక్క రాక్షసులకో ఉద్దేశించినటువంటి ఉపదేశం కాదు మనుష్యులకి మనకి ఉప ఉద్దేశించి ఉపదేశం చేసిందే ఇది దేవతలకు ఉపదేశం ఏంటి రాక్షసులకు ఉపదేశం ఏంటి అని మనకక్కర్లేదు మనం మనుషులం మహర్షులు చేస్తున్నటువంటి విచారణ ఇది మనం మహర్షులం మనం మనుషులం కాబట్టి మనకే ఉపదేశం చేశాడు ఏమని ఉపదేశం చేశాడు దామ్యత మీరు అహంకారం జోలికి పోబోకండి దత్త దానాలు బాగా చేయండి కావలసినంతమేర పూర్తిగాని కాదు దయధ్వం దయతో ఉండండి మరి మూడు ఉపదేశాలు చేయాలి అంటే మూడు లక్షణాలు మనలో ఉండాలి కదా దేవతల లక్షణాలు ఉండాలి రాక్షసుల లక్షణాలు ఉండాలి అలాగే మనుషుల లక్షణాలు ఉండాలి అప్పుడే కదా ఈ ఉపదేశాన్ని మనం గ్రహించుకోగలిగింది అనంటే ఉన్నాయి మనలో కూడా దేవతల స్వభావాలు ఉన్నాయి మనలో కూడా మంచి సద్గుణాలు ఉన్నాయి పాజిటివ్ థాట్స్ ఉన్నాయి అలాగే మనలో రాక్షసులు కూడా దాగి ఉన్నారు రాక్షస భావనలు కొంచెం క్రూరమైన భావనలు మనలో కూడా ఉన్నాయి మనలో కూడా నెగటివ్ థాట్స్ ఉన్నాయి మానవ సహజమైనటువంటి కొన్ని గుణాలు కూడా ఉన్నాయి మనలోనే దేవతల గుణాలు ఉన్నాయి రాక్షసుల గుణాలు ఉన్నాయి మానవుల గుణాలు కూడా ఉన్నాయి ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలి అని అంటే దేవతలు అనేవాళ్ళు ఎలా పుడతారంటే కేవలం పుణ్యకర్మలు చేసుకుంటే దేవతలు పుడతారు రాక్షసులుగా ఎవరు పుడతారు అంటే కేవలం పాపకర్మలు చేసుకుంటే రాక్షసులుగా పుడతారు లేదా అత్యుత్కటమైన పాప పాపాలు చేసుకుంటే రాక్షసులుగా పుడతారు అత్యుత్కటం చాలా ఎక్కువగా పుణ్యాలు చేసుకుంటే దేవతలుగా జన్మిస్తారు మన మనుషులుగా ఎవరు జన్మిస్తారు అంటే ఈ పాపాలు పుణ్యాలు కలిసిపోతే మనుషులుగా జన్మిస్తారు ఎప్పుడైతే పాపాలు పుణ్యాలు కలిసిపోయినాయో అదే బ్లెండ్ అనాలా మిక్స్డ్ అనాలా ఏదో ఒకటి అనుకుందాం కలిసిపోయి ఉంటాయో అప్పుడు అన్ని గుణాలు మనలో కలుస్తాయి అటు దేవతల సద్గుణాలు ఉంటాయి ఇటు రాక్షసుల దుర్గుణాలు కూడా కొద్దిగా ఉంటాయి వినటానికి కఠోరంగా ఉన్న మనందరికీ తెలిసిందే మనందరం ఒప్పుకోవాల్సిందే ఈ రెండు కాని సాధారణ గుణాలు కూడా కొన్ని ఉంటాయి మనలో లేకుండా ఏం లేవు అన్ని గుణాలు ఉన్నాయి కానీ ఈ దేవతల గుణాలకి రాక్షసుల గుణాలకి చాలా యుద్ధం నిరంతరం జరుగుతూ ఉంటుంది ఇటువంటి యుద్ధం జరిగినప్పుడు దేవతల గుణాలు గెలిచినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి రాక్షసుల గుణాలు గెలిచినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మనుష్యుల గుణాలు వచ్చినప్పుడు ఇంతకంటే పైకి వెళ్ళే ప్రయత్నం చూసుకోవాలి ఇది ప్రజాపతి గారి యొక్క ఉపదేశం దాని యొక్క సారాంశం ఈ విషయాన్ని మహర్షులందరూ బాగా అర్థం చేసుకుని దామ్యత దత్త దయధ్వం అని మూడు దాలకి వ్యాఖ్యానం చేసి ప్రచారం చేశారు మనందరికీ బాగా పరిచయంలో ఉన్నదే ఈ స్వభావం మానవులు సద్గుణాల రాసులు ఎన్నో సద్గుణాలు ఉన్నాయి మనం కూడా దానం చేస్తాం చేయకుండా ఏం లేదు మంచి పని మనం కూడా చేస్తాం మంచి పని చేసేటప్పుడు దాంతోపాటు ఒక దుర్గుణం కూడా ఉంటుంది ముష్టివాడు ఉన్నాడు వాడికి ఒక రూపాయో రెండు రూపాయలో తీసాం దానం చేశాం దానం చేయటం మంచి గుణమే కానీ దాంతోపాటు ఏమనుంది మనసులో ఒక్కసారి పరిశీలించుకుంటే ఇస్తున్నాను నేను వాడు పుచ్చుకుంటున్నాడు మొహంలో అప్రసన్నత మొహం అంతా ఏదో గర్వం నిండిపోతుంది వాడేమో నువ్వు ఇచ్చేది రెండు రూపాయలు దానికి ఇంతంత ఎక్స్ప్రెషన్స్ ఎందుకు నాయనా అని చూస్తున్నాడు వాడు మనం పట్టించుకోవట్లా వాడి జీవితాన్నే మనం ఉద్ధరించినట్టుగా ఒకసారి అలా పారేస్తున్నాం రెండు గుణాలు కలిసినాయి మంచి గుణము కలిసింది దుర్గుణము కలిసింది పరోపకారం చేశాము చేసిన తర్వాత ఏం చేస్తాం సామాన్యంగా వాణ్ణి తిడతాం ఉపకారం చేస్తాం వాణ్ణి తిడతాం ఉపకారం చేయడం ఎందుకు తిట్టడం ఎందుకు అనే ప్రశ్న రాదు ఉపకారం చేశాం కాబట్టే కింద నుంచి గుణం కూడా వస్తూ ఉంటుంది ఇలా అనేక సద్గుణాలు దుర్గుణాలు కలిసిపోయి అవి విడదీరాని సంబంధంతో ఉంటున్నాయి అవి యుద్ధం చేసుకుని చేసుకుని చివరికి దుర్గుణాలు గెలిచే రోజు కూడా వస్తోంది అలా దుర్గుణాలు గెలిచే రోజు వచ్చిందంటే మనం రాక్షసులం అయిపోయినట్టే మళ్ళీ ఏదో పై జన్మ ఆ పై జన్మలో మన రాక్షస జన్మ అనేది కూడా ఏం లేదు మనం రాక్షస జన్మకి వచ్చేసినట్టే ఇట్లాంటి సందర్భం రాకూడదు మానవులు జాగ్రత్తగా ఉండాలి దేవతల సద్గుణాలను పెంచుకోవాలి అయితే వాళ్లలో ఏమైనా లేషమాత్రంగా దుర్గుణాలున్నా అవి మనకొద్దు రాక్షసుల దుర్గుణాలు వద్దే వద్దు కే మనుష్యుల సద్గుణాలు బాగా పెరగాలి మనుష్యులు ఇంతకంటే పైకి వెళ్ళాలి దేవతాస్థానం దాన్ని మించిన స్థానం దాన్ని మించిన స్థానం సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క పాదపద్మాన్ని మనం చేరాలి పరమాత్మను తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యం ఈ బ్రహ్మగారి ఉపదేశంలో మనకు స్పష్టంగా తెలుస్తోంది ఈ స్ఫూర్తితోనే ఈ ఉపదేశ స్ఫూర్తితోనే శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతామృతాన్ని ఉపదేశించాడు అని మనం అర్థం చేసుకోవాలి అర్జునుడు అనేది ఒక వ్యాజం మాత్రమే అర్జునుడిలో ఉండేటువంటి గుణాలన్నీ మనలో ఉన్నాయి అర్జునుడిలో ఏం గుణాలు ఉన్నాయి అర్జునుడు ఏమి ఆలోచించాడు అనే విషయాన్ని మనం విస్తారంగా ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం మనం కూడా అలాంటి సందర్భంలో ఆగే ఆలోచిస్తాం మనం కూడా ఆ విధమైనటువంటి థింకింగ్లోనే ఉంటాం అని పరమాత్మ అర్థం చేసుకుని మనందరికీ కూడా ఉపదేశించేటట్లుగా మనందరికీ కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి దక్కేటట్టుగా ఉపదేశం చేశాడు ఇటువంటి ఉపదేశాన్ని మనం కేవలం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేశాడు అనే భావాన్ని వదిలేసి శ్రీకృష్ణ పరమాత్మ మన అర్చావతారమూర్తి మూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి మనకే చేస్తున్నాడు అనే భావనతో గనక మనం విన్నట్లయితే అనే భావనతో గనక మనం భావన చేసినట్లయితే ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతామృతాన్ని ఉపదేశించినటువంటి ఫలితం పూర్తిగా దక్కుతుంది మనకు సత్ఫలితం దక్కుతుంది ఇది ప్రాథమికమైన విషయం ఈ భావనతో మనం గీతామృతాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు భగవద్గీతామృతంలో మనం నిన్నటి రోజున ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగిన సంగతి తెలుసుకున్నాం ఆ యుద్ధరంగంలో ఎవరెవరు ఏమేం చేశారు ఏ ఏ రకమైన విచారణ జరిగింది అని అడిగాడు ఆ అడిగిన దానికి సమాధానంగా సంజయుడు ఇలా అంటున్నాడు దృష్ట్వాండవానీకం వ్యూఢం ఆచార్యముపసంగమ్య రాజా రాజావచనమ్రవీత్ అని సంజయుడు చెప్తున్నాడు అక్కడ సేనంతా నిలిచి ఉందండి నుంచునుందండి అక్కడ పాండవులు కూడా ఉన్నారండి ఉన్నప్పుడు దుర్యోధనుడు మీ అబ్బాయి గారు మహారాజు ఆయన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడండి అని చెప్పాడు ఆయన అడిగింది ఏంటి ఈ చెప్తున్నదేంటి అని ఒకసారి చూద్దాం అడిగాడు ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుజుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకువత సంజయ పాండవులు నావాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అని అడిగాడు ఈయన దుర్యోధనుడు ఏం చేశాడు అని చెప్తున్నాడు అందరూ కలిసి యుద్ధం చేశారు అనైనా చెప్పాలి అందరూ కలిసి చర్చలు చేసుకున్నారండి అని చెప్పాలి శంఖనాదం చేశారండి అని చెప్పాలి దుర్యోధనుడి గురించి ఎందుకు ఎత్తుతున్నాడు అనంటే ఇక్కడ మనం సంజయుడి యొక్క తెలివి సంజయుడి యొక్క మంచితనం సంజయుడి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటినీ శ్రద్ధగా అర్థం చేసుకోవాలి ఆయన రాజసేవకుడు జాగ్రత్తగా రాజుగారి యొక్క అభిప్రాయాన్ని గమనించాడు రాజు అభిప్రాయం ఏమిటి ధృతరాష్ట్రుడి అభిప్రాయం ఏమిటి అంటే ధర్మక్షేత్రే అన్నాడు కదా అది ధర్మాలని పెంపొందించే క్షేత్రం మానవుడు సామాన్యంగా ఆలోచించటం వేరు ధర్మక్షేత్రానికి వెళ్ళి ఆలోచించటం వేరు మనం కూడా అనుభవిస్తూ ఉంటాం మనం మంచి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనలో ఒక రకమైన పాజిటివ్ థింకింగ్స్ పెరుగుతాయి ఆ రకమైన మంచి ఆలోచనలు పెరుగుతాయి ఇంకా ఇంకో క్షేత్రానికి వెళదాం లేదా ఇక్కడే ఇంకో రోజు ఉందాము లేదా అంగప్రదక్షిణ చేద్దాం మరొక సేవ చేసుకుందాం అనే మంచి భావాలు కలుగుతూ ఉంటాయి ఈ సందర్భంలో ఆ పాండవులు ఉన్నారే వాళ్ళు అసలే ధర్మం పిచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమన్నా మాకు ఈ యుద్ధం వద్దు ఈ హింస వద్దు ఇదంతా వదిలేసుకుంటాము ఆ రాజ్యం ఏదో మా రాజ్యం కూడా మీరే తీసుకోండి అని మా అబ్బాయికి వదిలేసి వెళ్ళారా లేదా మావాడే ఆ ధర్మక్షేత్రానికి వెళ్ళిన తర్వాత మారిపోయి వద్దులే ఈ యుద్ధం ఎద్దులే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఏదో ఇచ్చేద్దాం అనే అభిప్రాయంతో యుద్ధం మానేసుకునే ఉన్నా వచ్చేశాడా బ్రాకెట్లో పెట్టుకోండి పొరపాటున మనవాడు రాడు అని నమ్మకం ఉంది వచ్చేస్తాడేమో అని ఓ చిన్న భయం కూడా ఉంది వీళ్ళిద్దరిలో ఎవరు ఏమి చేశారు పాండవులు యుద్ధం మానుకుని వెళ్ళారా లేదా మా పిల్లలు యుద్ధం మానుకుని వాళ్ళకి రాజ్యం ఇచ్చేశారా ఇది ఆయన ప్రశ్న యొక్క తాత్పర్యం ఆ ప్రశ్న తాత్పర్యాన్ని ధర్మక్షేత్రే అనటంతోనే పట్టేశాడు ఆయన చాలా తెలివైన వాడు మంచి సేవకుడు సేవకుడికి సహజంగా ఆ రాజు లేదా అధికారి ఏం చెప్తున్నాడు అనే అభిప్రాయం తెలిసి ఉండాలి తెలిసి ఉన్నప్పుడు సేవ కూడా సక్రమంగా జరుగుతుంది పరిపాలన వ్యవస్థ కూడా సక్రమంగా సాగుతుంది రెండవది సమాధానం ఏమని ప్రారంభిస్తున్నాడు మీ అబ్బాయి అని ప్రారంభిస్తున్నాడు ఎందుకు ప్రారంభిస్తున్నాడు మీరేం కంగారు పడక్కర్లేదండి మీ అబ్బాయి ఏమి యుద్ధం మానలేదు యుద్ధం చేద్దామనే సంకల్పంలోనే ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో మీరు ధైర్యంగా ఉండొచ్చు ఇది మంచితనం ఎందుకు పైన చెప్పబోయే విషయం ఏంటి భీష్ముడు నిర్యాణం చెందాడు భీష్ముడు అంబ అంపశయ్య మీదకి వెళ్ళిపోయాడు పూర్తిగా నిర్యాణం చెందకపోయినా నిర్యాణం చెందిన పరిస్థితే ఇంకా భీష్ముడు అనేవాడు యుద్ధంలో పనికిరాడు అనే విషయం చెప్పబోతున్నాడు ఈ స్థితిలో ఆ విషయాన్ని మొదలే ఉచ్చరించకుండా ఆయనకి ప్రియమైనటువంటి దుర్యోధనుడి పేరు ఎత్తి ఆయన్ని కాస్త శాంతపరుస్తున్నాడు ఇది సంజయుడి యొక్క మంచితనం మూడవది ఏం చేస్తున్నాడు అనంటే రాజా వచనమబ్రవీత్ అంటున్నాడు ధృతరాష్ట్రుడు జీవితం అంతా బాధపడింది ఏ అంశం మీద అంటే దుర్యోధనుణ్ణి రాజు చేయాలి అనే అంశం మీద కాబట్టి ఎలాగూ దుర్యోధనుడికి రాజ్యం దక్కేది లేదు ఆయన తరపున ప్రధాన వీరుడు ఒకటి పడిపోయాడు కాబట్టి ఇక మీద రాజ్యం లేకపోయినా నా మాటతోనైనా రాజు అని విని ఈయన సంతోషపడని అనే ఉద్దేశ్యంతో కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా సరిగ్గా జోడించి ఆయన ఏం చేస్తున్నాడు వచనం అబ్రవీత్ దృష్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య వచనం అబ్రవీత్ ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అనంటే ద్రోణాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మాట్లాడాడు మీరందరూ సందేహంతో చూస్తున్నారు నన్ను ద్రోణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడండి వెళ్లాల్సింది భీష్ముడి దగ్గరికి కదా ఆయన కదా సేనాపతి ఆయన కదా కమాండర్ ఇన్ చీఫ్ ఆయన దగ్గరికి వెళ్ళకుండా ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని మీరందరూ సందేహంగా చూస్తున్నారు దానికి సమాధానం మనం ప్రస్తుతానికి ఏం చెప్పుకోవాలంటే ద్రోణాచార్యుడు ఈయన గురువు కదా గురువు దగ్గరికి వెళ్ళాడు భీష్ముడి దగ్గరికి వెళ్తేనేమి ద్రోణుడి దగ్గరికి వెళితేనేమి ద్రోణుడు ఎలాగూ పైన సేనాపతి కాబోతున్నవాడే ఆ స్థాయి వాడే కాబట్టి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అని ప్రస్తుతానికి చెప్పుకుందాం దుర్యోధనుడి యొక్క స్వభావం స్వరూపం ఇవన్నీ పైన మనం తెలుసుకోవాల్సినవే ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఆచార్యుడి అయితే వెళ్ళాడు అని సంజయుడు ఆయనతో చెప్పాడు ఈ చెప్పటంతో ఈ కథా ప్రారంభం జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఇందులో మనం చాలా సూక్ష్మంగా గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మనం సంకల్పం చేసే ముందు ఏం చేశాం సంకల్పం చేసుకునే ముందు శ్రీనివాస ప్రార్థన అని చేశాం దానికంటే ముందు ఏం చేశాం ప్రార్థన చేశాం ప్రార్థన ముందు ఎందుకు చేశాం శ్రీనివాస ప్రార్థన తర్వాత ఎందుకు చేశాం అంటే శ్రీనివాస ప్రార్థన కంటే ముందు మనం గురు ప్రార్థన చేయాలి ఎందుకు మనల్ని శ్రీనివాసుడి దగ్గరికి తీసుకువెళ్లేదు గురువు కాబట్టి గురు ప్రార్థన ముందు చేయాలి మనకు గురువే ముందు తర్వాతే భగవంతుడు తర్వాత భగవంతుడు అంటే ఏమిటో అనుకునేరు ఆ భగవంతుడే గురువు రూపంతో మనకు ఉన్నాడు నేను చెప్పిన ఈయన ఈయన ఫస్ట్ ఆయన తర్వాత అనట్లేదు ముందు మనకు దగ్గరగా ఉన్నది ఎవరు గురువు ఆయన ఏ ఎవరి యొక్క రూపం పరమాత్మ యొక్క రూపం ఆయన ఎందుకు వచ్చాడు గురు రూపంలో పరమాత్మని తెలియచేయటానికి వచ్చాడు పరమాత్మ దగ్గరకు తీసుకువెళ్ళటానికి వచ్చాడు తన రూపం దగ్గరకే తీసుకువెళ్ళటానికి వచ్చాడు కాబట్టి మనం గురు ప్రార్థన చేసుకుంటున్నాం ఎందుకు అలా చేసుకుంటున్నాం ఈ విషయం ఎక్కడి నుంచి తెలిసింది ఇక్కడి నుంచే తెలిసింది శ్రీమద్భగవద్గీత గురించే తెలిసి దగ్గర నుంచే తెలిసింది ఎట్లా భగవద్గీతలో ప్రారంభ శ్లోకం ప్రశ్న అయింది ధృతరాష్ట్రుడిది సమాధానంలో ఏమనుంది ఉపసంగమ్య ఇది చాలా చిన్న వాక్యంగా కనిపిస్తోంది మనకి ఇది గురూప సదనం గురూపగమనం అనే పేరుతో ఉపనిషత్తుల్లో చాలా పెద్ద విషయంగా చెప్తారు గురువుని మొదలు ఆశ్రయించాలి గురువుని ఆశ్రయిస్తేనే మనకు తత్వజ్ఞానం కలుగుతుంది అని ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంటారు అయితే గురువు దగ్గరికి వెళ్ళినంత మాత్రాన సరిపోదు గురువు దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి అనే విషయం చాలా ప్రధానం ఆ ప్రధానమైన విషయాన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పారు భగవద్గీతలో కూడా పైన పరమాత్మ చాలా విస్తారంగా చెప్పాడు అవన్నీ దుర్యోధనుడు ఆచరించబోవటం లేదు కాబట్టి గురువు వలన కావలసినటువంటి ఏ ప్రయోజనం దుర్యోధనుడికి దక్కటం లేదు దుర్యోధనుడికి ఇప్పుడు కనీసం కావలసినటువంటి ప్రయోజనం ఏంటి యుద్ధంలో విజయం అది దక్కిందా దక్కలేదు ఎందుకు దక్కలేదు గురువు దగ్గరకు వెళ్ళాడు ఇంకా చెప్పాలంటే భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళటం కంటే కూడా ద్రోణుడి దగ్గరకు వెళ్ళటమే న్యాయం గురువు దగ్గరకు వెళ్ళి అయ్యా స్వామి నేను గెలవాలి దానికి ఒక ఉపాయం చెప్పండి అంటే ఆయన చెప్పేసి ఉండేవాడు ద్రోణుడి దగ్గర లేని అస్త్రాల ఆయన దగ్గర లేని శస్త్రాల ఆయన ఆయనకి లేని వ్యూహాల పాండవుల్లో మహావీరుల్లో ఎవరు ఈయన శిష్యుడు కాడు అందరూ ఈయన శిష్యులేగా ఈయన దగ్గర వాళ్ళేగా కానీ అక్కడికి వెళ్ళి సరిగ్గా గురువు దగ్గర విజయం కోసం ప్రార్థించాడా లేదా నాకు తత్వజ్ఞానం చెప్పమని అడిగాడా ఏమీ అడగలేదు అవి మనం పై శ్లోకాల్లో చూస్తాం కాబట్టి గురువుని ఆశ్రయించాలి గురువుని ఆశ్రయించినప్పుడు సవ్యంగా వినయంగా జాగ్రత్తగా మనకు కావలసినటువంటి కార్యాన్ని నెరవేర్చుకోవాలి వారు చేసినటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా మనసుకు ఎక్కించుకోవాలి ఈ భావన సవ్యంగా రావటం కోసం ఆచార్య ఉపసంగమ్య అనే ఒక ఉపనిషద్వాక్య రేఖని ఇక్కడ శ్రీమద్భగవద్గీతలో పరమాత్మ మనకు పెట్టాడు ఈ శ్రీమద్భగవద్గీతని మనం గీతామృతం గీతామృతం అని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇందుకే అనుకుంటున్నాం ప్రతి ముక్కలో ప్రతి మాటలో మన జీవితానికి కావలసినటువంటి ప్రధానమైన అంశం ఒకటి తప్పకుండా ఉంటుంది మానవ జన్మకి సార్థకత చేకూర్చే అంశం ప్రతి శ్లోకంలో ప్రతి వాక్యంలో ప్రతి పదంలో ప్రతి అక్షరంలోనూ ఉంటుంది ఇటువంటి గ్రంథం మరొకటి ఉందా మనం చెప్పలేం అటువంటిది కాబట్టే మనం దీన్ని ప్రత్యేకించి గీతామృతం గీతామృతం అని అనుకుంటున్నాం అటువంటి గీతామృతాన్ని ఆచార్యోపసదనం గురూపసదనంతో ఇక్కడ ప్రారంభం చేశారు ఈ గురూపసదనం వలన దుర్యోధనుడు ఏ రకమైన ప్రయోజనం పొందాడు ఈ ద్రోణుడు ద్రోణుడితో గురువుతో ఏ రకమైన సంభాషణ చేశాడు ఏ రకంగా ఈ గురు శిష్యుల సంవాదం జరిగింది లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాబోయే రోజుల్లో చెప్పుకుందాం మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం మరొకదాన్ని చర్చించుకోబోతున్నాం ఈ శ్రీమద్భగవద్గీతామృతం యొక్క విశేషం ఏంటంటే ఈ శ్రీమద్భగవద్గీత అమృతంలో ఎంత అమృతం ఉందో ఎంత ఆస్వాదించగలిగినటువంటి విశేషముందో మనకు అసలు లెక్కే తెలియదు మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను చూడండి ఈ గీత శ్రీమద్భగవద్గీత యొక్క మాహాత్మ్యం పద్మపురాణంలో చెప్పారు ఆ పద్మపురాణంలో శ్రీమద్భగవద్గీతలో ఎన్ని శ్లోకాలున్నాయి సుమారుగాను ఏడు వందల శ్లోకాలున్నాయి ఈ గీతా మహాత్మ్యం చెప్పేటువంటి పద్మపురాణంలో తొమ్మిది వందల ఉన్నాయి దగ్గర దగ్గరగా అంటే ఈ భగవద్గీత కంటే ఈ గీతా మహాత్మ్యం చెప్పే శ్లోకాలే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చూసుకోండి ఈ భగవద్గీత యొక్క మహాత్మ్యం ఏ స్థాయిలో ఉంది ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పలుకు ఎంత అమృత రసాన్ని కురిపిస్తోంది అనేది ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే మనం తెలుసుకోవచ్చు ఇంతే కాకుండా మనందరికీ బాగా శ్రద్ధగా మనసుకు ఎక్కవలసిన విషయం ఏంటంటే ఈ శ్రీమద్భగవద్గీత పరమాత్మ యొక్క ముఖం నుండి వచ్చినటువంటి అమృతం ఈ అమృతాన్ని మనం కూడా ఆస్వాదించాలి మనం ఎవరింటికైనా వెళ్ళాం వాళ్ళు పానకం ఇచ్చారు ఈ రోజుల్లో పానకం ఎవరిస్తారండి అని అడగద్దు ఏదో ఇచ్చారు తీయగా ఉండే పదార్థం ఇచ్చారు ఏం చేస్తాం మనం గొంతెత్తి గూటక గడగడగడ తాగేస్తామా మంచినీళ్ళే అలా తాకూడదంటున్నారు కదా మంచినీళ్ళనే నోట్లో పోసుకుని నిదానంగా చప్పరించి తాగమంటున్నారు కదా అలాంటి తీయటి పదార్థాన్ని ద్రవాన్ని మనం ఎలా తాగుతాం నిదానంగా చప్పరిస్తూ తాగుతాం కదా అట్లాగే ఈ శ్రీమద్ భగవద్గీతామృతాన్ని కూడా మనం చప్పరిస్తూ తాగాలి చప్పరించటం అంటే ఏమిటి ఇక్కడ అనంటే శ్రద్ధగా నోటితో పారాయణ చేయాలి తాగటం మింగటం అంటే ఏంటి అంటే దాని యొక్క అర్థాలని మనస్సులోకి ఎక్కించుకోవాలి హృదయాంతరాళాల్లోకి ఆ అర్థాలని దించుకోవాలి ఈ రెండు పనులు చేసినప్పుడే ఆ అమృతం యొక్క రసాస్వాదన మనం పరిపూర్ణంగా చేసినట్లవుతుంది కాబట్టి ఈ శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమంలో ప్రవచనము అర్థానుసంధానముతో పాటుగా పారాయణ కూడా చాలా ప్రధానమైనది ఏది ప్రధానమైనది అని అడగద్దు చప్పరించడం ప్రధానమా మింగటం ప్రధానమా కేవలం చప్పరిస్తూ కూర్చుంటారా కూర్చోరు చప్పరించి ఉమ్మేస్తారా ఎక్కడైనా ఉమ్మరు గడగడ తాగేస్తారా తాగరు చప్పరిస్తూ తాగుతారు పారాయణ చేసుకుంటూ మనం ఆ భావాలని అధ్యయనం చేసుకుంటాం ఆ భావాలని మనసుకి ఎక్కించుకుంటాం అందువలన ఈ కార్యక్రమంలో పారాయణ అనే అంశాన్ని చాలా ప్రధానంగా మనందరం భావించాలి దాన్ని చాలా శ్రద్ధగా మనందరం చేయాలి ఇంతేకాకుండా పారాయణ చేసినందువలన ఒక అద్భుతమైనటువంటి విశేషం కలుగుతుంది అని నేను స్వానుభవంలో కూడా తెలుసుకున్నాను చాలామంది కూడా అనుభవంలో చెప్తారు సంస్కృత అక్షరాలు సంస్కృత పదాలు సంస్కృత భాషలో ఉండేటువంటి పదాలు వీటిని ఉచ్చరించినప్పుడు మన నోరు నాలుక గొంతు ఊపిరితిత్తులు మనస్సు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్కి గురవుతాయి అని చాలామంది రీసెర్చ్ కూడా చేసి చెప్పారు సంస్కృతంలో ఉండేటువంటి పదాల శ్రవణం వలన పదాల ఉచ్చరణం వలన ఆ పదాలు ఉచ్చరించడం వలన వచ్చే లాభాలు ఎన్ని అని చాలామంది రీసెర్చ్ చేసి ఉన్నారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇది సంస్కృత పదాలు కేవలం సంస్కృత పదాలంటే నేనో మరొకరో వచ్చేటువంటి ఉచ్చరించే పదాలు కావి సాక్షాత్తుగా పరమాత్మ ఉచ్చరించినటువంటి పదాలు అటువంటి పదాలని గనక మనం అమృతంగా భావించి ఒక్కొక్క అక్షరాన్ని శ్రద్ధ శ్రద్ధగా పారాయణం చేసుకున్నట్లయితే మనకు ఆ అమృత రసాస్వాదన అనేది పరిపూర్ణంగా అనుభవంలోకి వస్తుంది ఎవరికి వారు వారి మనస్సుల్లోకి చూసుకున్నట్లయితే ఈ విషయం స్పష్టంగా గోచరిస్తుంది ఈ కార్యక్రమంలో ఈ గీతామృత రసాస్వాదన కార్యక్రమంలో మనం ప్రధానంగా గీతామృతాన్నే సాధించుకోవాలి అని నిర్ణయించుకున్నాం గనక మనం ప్రతిరోజు పారాయణమే చేద్దాం గీతామృత పారాయణమే చేద్దాం కాబట్టి ప్రతిరోజు మనం గీతామృత రసాస్వాదననే చేద్దాం గీతామృత పారాయణనే చేద్దాం